దువ్వాడ శ్రీనివాస్ గారు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయిని వచ్చారు. మా నాన్నగారు దువాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాల్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో ఉన్న మమేక ఓటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయడం చేయాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు ఓడిపించి పోటం పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేశాను, ఉన్నాను, కొనసాగుతున్నాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టను. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైలు కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించిన జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం. కుటుంబం ఏమైందంటే, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతకి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో. నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని, కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేసాను. పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగిందంటే 24 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వడం, ఎండ కూడా తగలనివ్వడం. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో, ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకనివ్వాల చూసుకుంటూ. 2 కుమార్తెలు నాకు, 2 కుమార్తెలు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించాను. డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రైనా చేస్తారు. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఏ తండ్రైనా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఇది కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతుంది. ఎవరైనా చూస్తారు, ఒక కూలివాడైనా సరే, ఒక శ్రామికుడైనా సరే, ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు. నాకు తోచిన విధంగా నేను చదివించాను, చూశాను, అల్లారు ముద్దుగా ఓ పాపకు పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేశాను. ఇంకో పాపకు మెడిసిన్ అయింది, అమ్మాయికి కూడా ఇక పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను. గెలిచినా ఓడినా రాజకీయాల్ని నేనేదైతే ఆశయంతో ఉన్నానో, నేనెప్పుడు లంచం నా జీవితంలో తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జా చేయలేదు, ఈ చేయికి అవినీతి మరక అంటనివ్వలేదు. దట్ ఈస్ నాట్ మై క్రెడిబిలిటీ. ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజలు. ఈరోజు అపోజిషన్లో ఉన్నాను, నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి. నేనే అవినీతి చేస్తే అవినీతి మీద పైకి లాగుతారు కదా, అక్రమాలు చేస్తే లాగుతారు కదా. మరి చెప్పగలరా? ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి పనిచేశానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా ఆ పరిస్థితి లేవు. నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా, ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగవలసినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా. రాజకీయాల్ని గట్టిగా, ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను. అడగవలసినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం, ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను. దీనిలో ఏమైపోయినా పర్వాలేదు. అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలనుకుంటున్నాను. ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే, ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది. ఏంటి నేను చేసిన లోపం, ఏంటి నేను చేసిన తప్పు? అందరిలాగే పెంచాను కదా, అందరిలాగే చూశాను కదా. ఇప్పుడు నేను పరిశీలిస్తే నా 30 ఏళ్ల జీవితంలో నాకు అర్థం కాని, ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించేది. నా భార్య చెప్పుకునే దువ్వాడవాణి, ఆమెకెప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష, రాజకీయం. నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్సాను, జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధులు చేశాను, ఉద్యమాలు చేశాను, ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, టీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకు ఉండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగినాయి. ఇప్పుడు కాదు, పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలి, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే, నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. నాకు నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది. అది నా దగ్గర భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదిగాను. మంచి బిజినెస్ చేశాను. వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య, మైన్ 2004 కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరున ఉండాలి, నీ పేరున ఉండకూడదు. మైన్ మార్చి నా పేరున గొడవ. మైన్ ఎలా మార్చేస్తాం? అసలు మైన్ ఎందుకు మార్చాలి? నువ్వు భార్యవి, నేను భర్తని, కుటుంబం, మైన్ ఎందుకు నీ పేరును మార్చాలి? నాకు అర్థం కాదా. ఆ ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, ఆయనకి ఇవ్వకూడదు. పర్లాకి వెళ్ళి గొడవ రభస. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే 5 సందర్భాల్లో కూడా 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 2009 బై ఎలక్షన్ రేవతి పతి గారు మరణించిన తర్వాత చేశాను, 14లో ఎమ్మెల్యేగా చేశాను, 19లో ఎంపీగా చేశాను, 24లో ఎమ్మెల్యేగా చేశాను. ఎన్నిసార్లు కూడా ఆ టికెట్ నీకు కాదు నాకు కావాలి. మా ఇంట్లో ఈ రచ్చ జరిగేది, ఈ గొడవ ఎప్పుడూ జరిగేది. మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 గాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు ఐంద్రియ నవీన ఎంత ప్రేమగా చూసాను, అల్లారు ముద్దుగా ఈ గుడ్డ మీద పెట్టి పోషణ పెంచాను, ఎంతో అద్భుతంగా పెంచాను. పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను, చిరంజీవి గారు భోంచేస్తున్నప్పుడు విషం వేస్తారు, చుక్క విషం. పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపాము విషంతో నిండిపోతుంది. నా పిల్లలకి మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్న మంచోడు కాడు, మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు, రాజకీయ వారసత్వం నాది, డబ్బు నాది, 100,000 ఎకరాలు నావి, నా కుటుంబ నేపథ్యం ఇది, మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి. అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి, మాట్లాడే స్థితికి, ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే, కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు. ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చేటప్పుడు 4 వాల్స్ మధ్య మాట్లాడుకోవడం, 4 వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. నేనేం మద్యం సేవించి వెచ్చలవిడిగా ఎప్పుడు పండ్లు ఉండలేదే, జోదం ఆడనే, ప్యాక తెలియదు నాకు, మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే, మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి? రాజకీయం పిచ్చి, వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి. ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థలో సర్వనాశనం. భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని నేను స్త్రీమూర్తులను చూశామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాన్ని కలిపాను, ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను, ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబం ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, ఆలోచించుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించదు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే, మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి? ఇదా చెప్పాల్సిన విద్యాబుద్ధులు? నేను నా కుటుంబ నేపథ్యం ఇది, మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి. అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి, మాట్లాడే స్థితికి, ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే, కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు. ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చేటప్పుడు 4 వాల్స్ మధ్య మాట్లాడుకోవడం, 4 వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. నేనేం మద్యం సేవించి వెచ్చలవిడిగా ఎప్పుడు పండ్లు ఉండలేదే, జోదం ఆడనే, ప్యాక తెలియదు నాకు, మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే, మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి? రాజకీయం పిచ్చి, వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి. ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థలో సర్వనాశనం. భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకునే స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాలను కలిపాను, ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను, ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబం ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించదు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే, మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి? ఇదా చెప్పాల్సిన విద్యాబుద్ధులు? నేనెప్పుడు 24 గంటలు పబ్లిక్లో తిరుగుకొని రాజకీయాల్లో తిరుగుకొని రాత్రే 11కో 12 గంటలకో ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యాద్వేషాలు రగిలే విధంగా దువాడవాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం. అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం, వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం, ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు, రాజకీయం చెడిపోతే అది వద్దు, రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు బిహేవియర్. 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. 2024లో ఎమ్మెల్యే అభ్యర్థికి రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 2024 2024 నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదు, నాకు అలా లేదు, నేనంత స్వార్థంగా ఆలోచించలేదు, ఎవరైతే ఏమైంది. కానీ అనుకున్నాను, జగనన్నకు నచ్చ చెప్తాను, అన్నా మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దామన్నా అన్న ఒక దశలో రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లో ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ హత కుంజరహ నరో కుంజరహ అన్నాడు రామరాజు. అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టేయాలని అన్నాడు. రాజకీయంలో చెయ్యొచ్చు. ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా రాజకీయం రాజకీయం అబద్ధం అని కాదు, రాజకీయం అదే, దానికి అబద్ధం అను, నిజాయితీ అను. నిజాయితీ అనే పదం రాజకీయ డిక్షనరీలో ఉండదే. రాజకీయం అనే డిక్షనరీ తీయండి, నిజాయితీ పదం ఉంటుంది, చూపించండి. మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఇంకే పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను, డివర్స్. చెప్పలేదు కాలం నేను గట్టించండి గట్టించండి. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్తారు. సో ఆమెకి లోపల సార్ నేనే భూ ప్రపంచం మీద తప్పు చేశాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకొని రాబట్టే ఆ కుటుంబాలు, ఆ మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థల్లో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం, మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు మీరు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేసి ఉంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను, నేను జోలవాడాను. అలాని వ్యసనం నాకు లేవు, మత్తు పొలంలో ఊగేటట్టు మందు తాగను, నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంరక్షించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని. అంటే 30 సంవత్సరాల్లో ఈ 30 సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మౌలిక నేను చిన్నపిల్లని కాదండి. మా ఏది 58లో ఎన్నో చూశాను, ఈ స్థాయికి ఎన్నో సమస్యలు మెట్లెక్కుంటా ఇక్కడికి వచ్చాను, ఎన్నో ఇది అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రాను. నేను చెప్పిందంతా మనస్సాక్షిగా చెప్పాను. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, ఏమంటారు? ఏం చేస్తాం సార్, తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం కదా, మీడియాలో చూశాను. దువ్వాడ శ్రీని అప్పుడు అలా అన్నాడు, మీరు ఇప్పుడు దువ్వాడ శ్రీని రేట్ చేశారు. అంటే నా జీవితంలో నేను అటు ఎదురవి మరేం చేస్తాను. పవన్ కళ్యాణ్ చేసింది 2వ వివాహం, 3వ వివాహం కరెక్ట్ అని నేను అన్నాను. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగంటాను. నా పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకే ఇప్పుడు ఆయన పరిస్థితి. అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణకు వచ్చాను, ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకే పరిస్థితులు వచ్చాయి.